పిల్లలు ఈ వీడియోలో తెలుగు అక్షరాల ఒత్తులు ఆ అక్షరాలను ఇంగ్లీష్ లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు ఇప్పుడు మా మా అక్షరము మాకి కావొత్తు మాకి కావొత్తు ఈ విధంగా రాస్తారు ఈ అక్షరాన్ని ఇంగ్లీష్ లో ఎం కే ఏ మకా ఇలా పలుకుతారు మా మాకి కావొత్తు ఇలా రాస్తారు ఇంగ్లీష్ లో ఎం కే ఏ ఖ అలాగే మాకి ఒత్తు ఖ యొక్క ఒత్తు మా అక్షరము మాకి ఒత్తు ఖ యొక్క ఒత్తు ఈ విధంగా రాస్తారు ఈ అక్షరాన్ని ఇంగ్లీష్ లో ఎం కే హెచ్ ఏ కొంచెం గట్టిగా ఒత్తి పలుకుతారు ఖ ఇలా పలుకుతారు మాకి గా ఒత్తు ఈ అక్షరము మా అక్షరము మాకి గా ఒత్తు ఇలా రాస్తారు ఈ అక్షరాన్ని ఇంగ్లీష్ లో ఎం జి ఏ ఘ ఇలా పలుకుతారు పిల్లలు మీరంతా కూడా చాలా మంచి పిల్లలు బాగా రాస్తారు చదువుకుంటారు ఇప్పుడు మరికొన్ని తెలుగు అక్షరాల ఒత్తులు మాకి ఒత్తు ఘ యొక్క ఒత్తు ఇది ఒత్తు ఘ యొక్క ఒత్తు ఈ విధంగా రాస్తారు ఇంగ్లీష్ లో ఎం జి హెచ్ ఏ ఘ ఈ విధంగా రాస్తారు మాకి ఒత్తు ఛ యొక్క ఒత్తు ఇది మా అక్షరము మాకి ఒత్తు ఛ యొక్క ఒత్తు ఈ విధంగా రాస్తారు ఛ ఇలా చదువుతారు ఇంగ్లీష్ లో ఎం సి హెచ్ ఏ ఛ ఈ విధంగా రాస్తారు మాకి ఛ ఒత్తు ఇంగ్లీష్ లో ఎం సి హెచ్ ఏ ఛ అలాగే మాకి ఝ ఒత్తు అక్షరాన్ని మా అక్షరము మాకి జ ఒత్తు ఇలా రాస్తారు ఇంగ్లీష్ లో ఎంజేఏ ఎం జే ఏ ఝ ఇలా రాస్తారు మాకి జ ఒత్తు ఇంగ్లీష్ లో ఎంజేఏ ఝ ఇలా రాస్తారు పిల్లలు ఇవన్నీ మీరు నోట్ చేసుకొని నేర్చుకోండి మీరంతా చాలా మంచి పిల్లలు బాగా చదువుతారు ఇప్పుడు మాకి ఒత్తు ఝ యొక్క ఒత్తు ఇది మా అక్షరము మాకి ఒత్తు ఝ యొక్క ఒత్తు ఈ విధంగా రాస్తారు కొంచెం గట్టిగా ఒత్తి పలకాలి ఎం జే హెచ్ ఏ ఝ ఈ విధంగా రాస్తారు అలాగే మాకి ఛ ఒత్తు మాకి ఠ ఒత్తు మా అక్షరము మాకి ఠ ఒత్తు ఈ విధంగా రాస్తారు ఠ ఈ అక్షరాన్ని ఇంగ్లీష్ లో ఎం టి ఏ ఠ ఈ విధంగా రాస్తారు మాకి ఒత్తు ఠ యొక్క ఒత్తు మా అక్షరము మాకి ఒత్తు ఠ యొక్క ఒత్తు ఈ విధంగా రాస్తారు ఈ అక్షరాన్ని ఇంగ్లీష్ లో ఎం టి హెచ్ ఏ ఠ ఈ విధంగా రాస్తారు మా అక్షరము మాకి ఒత్తు ఠ యొక్క ఒత్తు ఎం టి హెచ్ ఏ ఠ ఇలా రాస్తారు పిల్లలు మీరు బాగా చదువుతారు మంచి పిల్లలు ఇవన్నీ నోట్ చేసుకొని నేర్చుకోండి మాకి ఢ ఒత్తు మా అక్షరము మాకి ఢ ఒత్తు ఈ విధంగా రాస్తారు ఢ ఇంగ్లీష్ లో ఎం డి ఏ ఢ ఇలా రాస్తారు మాకి ఒత్తు ఢ యొక్క ఒత్తు మా అక్షరము ఒత్తు ఢ యొక్క ఒత్తు ఈ విధంగా రాస్తారు ఇంగ్లీష్ లో
M D H A ఢా ఈ విధంగా రాస్తారు. ఇది ఒత్తు ఢ యొక్క ఒత్తు. కొంచెం గట్టిగా ఒత్తి పలకాలి. M D H A ఢ ఇలా రాస్తారు. మాకి అణావత్తు, ఇది మా అక్షరము. మాకి అణావత్తు ఈ విధంగా రాస్తారు. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎం ఎన్ ఏ నా ఈ విధంగా రాస్తారు. మా అక్షరము మాకి అణావత్తు. ఇంగ్లీష్లో ఈ అక్షరాన్ని ఎంఎన్ఏ ఇలా రాస్తారు, మ్నా అని పలుకుతారు. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు అక్షరాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు. మాకి తా ఒత్తు, మా అక్షరము మాకి తా ఒత్తు ఇలా రాస్తారు. తా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎం టి ఏ ఠా ఈ విధంగా రాస్తారు. మాకి ఒత్తు తా యొక్క ఒత్తు. మా అక్షరము మాకి ఒత్తు తా యొక్క ఒత్తు ఈ విధంగా రాస్తారు. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎం టి హెచ్ ఏ థా ఈ విధంగా రాస్తారు. మాకి నా ఒత్తు, మా అక్షరము మాకి నా ఒత్తు ఈ విధంగా రాస్తారు. నా ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎం ఎన్ ఏ నా ఈ విధంగా రాస్తారు. మా అక్షరము మాకి నా ఒత్తు ఇలా రాస్తారు. ఇంగ్లీష్లో ఎం ఎన్ ఏ నా ఈ విధంగా రాస్తారు. పిల్లలు ఇవన్నీ నోట్ చేసుకొని రాసుకోండి, నేర్చుకోండి. మాకి భా ఒత్తు, మా అక్షరము మాకి భా ఒత్తు ఈ విధంగా రాస్తారు. భా ఇంగ్లీష్లో ఎం బి ఏ ఈ విధంగా రాస్తారు. మాకి మా ఒత్తు, మా అక్షరము మాకి మా ఒత్తు ఈ విధంగా రాస్తారు. లేదా మాకి మా ఒత్తు ఇలా కూడా రాయవచ్చును. మా ఎంఎంఏ కొంచెం గట్టిగా ఒత్తి పలకాలి. మాకి మా ఒత్తు ఇలా రాయొచ్చు, మా ఒత్తు ఇలా కూడా రాయొచ్చు. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎంఎంఏ మా ఇలా పలకాలి. మాకి యా ఒత్తు, ఇది మా అక్షరము మాకి యా ఒత్తు ఇలా రాస్తారు. ది మ్యా అని పలకాలి. ఇంగ్లీష్లో ఎం వై ఏ మ్యా అని రాస్తారు. పిల్లలు మీరు చాలా మంచి పిల్లలు, బాగా చదువుతారు, నేర్చుకుంటారు, రాస్తారు. ఇవన్నీ కూడా రాసుకోండి. మాకి రావొత్తు, మా అక్షరము మాకి రావొత్తు ఇలా రాస్తారు. ఈ అక్షరాన్ని మ్రా అని పలుకుతారు. ఇంగ్లీష్లో ఎం ఆర్ ఏ మ్రా అని రాస్తారు. మాకి లావొత్తు, మా అక్షరము మాకి లావొత్తు ఇలా రాస్తారు. మ్లా అక్షరాన్ని మ్లా ఇలా పలుకుతారు. ఇంగ్లీష్లో ఎం ఎల్ ఏ మ్లా ఇలా రాస్తారు. మాకి వావొత్తు, మా అక్షరము మాకి వావొత్తు. మ్వా అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎం వి ఏ లేదా ఎం డబ్ల్యూ ఏ ఈ విధంగా రాస్తారు. మా అక్షరము మాకి వావొత్తు.
ఇంగ్లీష్లో ఎంవిఏ లేదా ఎండబ్ల్యూఏ మా ఈ విధంగా రాస్తారు. మాకి లా వత్తు ఇలా రాస్తారు. మ్లా ఇంగ్లీష్లో ఎంఎల్ఏ ఎక్స్రాని ఇలా రాస్తారు. మ్రా మాకి రా వత్తు ఇలా రాస్తారు. ఇంగ్లీష్లో ఎంఆర్ఏ మ్రా. అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు అక్షరాలను ఇంగ్లీష్లో ఎలా రాస్తారో తెలుసుకుంటున్నారు. మాకి సా ఒత్తు మా అక్షరము మాకి సా ఒత్తు ఈ విధంగా రాస్తారు. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎంఎస్ఏ మ్సా ఇలా రాస్తారు. మాకి శా ఒత్తు శా శబ్దం వచ్చే ఒత్తు ఇలా రాస్తారు. అలాగే మాకి షా ఒత్తు షా శబ్దం వచ్చే ఒత్తు ఈ విధంగా రాస్తారు. ఈ రెండు అక్షరాలకు ఇంగ్లీష్లో ఎంఎస్హెచ్ఏ మ్షా ఈ విధంగా రాస్తారు.